హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. టుడే స్పెషల్ వీడియో సమ్మర్ ట్రిప్ వీడియో. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్యామిలీస్తో మేము 2 డేస్ ట్రిప్కు వెళ్ళామండి సమ్మర్లో. మేము ఆ ట్రిప్లో ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అని చెప్పి అన్ని విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అందరు ఎక్కడికి వెళ్తున్నారండి? మీరంతా ఎవరండి? మేమంతా కొంటోలం అండి. పదు అమ్మా, మీకు 2 నిమిషాలు చెప్తారా? చెడ్డలో ఒక్కసారి ఛాన్స్ దిక్కులేదంటే 2 నిమిషాలు అంట. ఏమన్నా పిల్లల పైసలు ఇస్తున్నారా? పెద్ద పెద్ద లేట్ వచ్చి లేటెస్ట్ గా బస్ ఎక్కేసిండ్రు. ఒరే ఖర్చు ముందు మరి కొద్ది రోజుల లోపల మీరు సక్సెస్ చేసుకోగలిగింది, అది చాలా అదృష్టకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు డబ్బును, మన యొక్క మనస్సును, శరీరాన్ని అన్ని కూడా ఈ 2 రోజులు కూడా మీరు బయటకు వెళ్ళి ఆనందంగా ఆస్వాదించడానికే మన సమయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒకప్పుడు ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటే అది తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది, నిజమేనాగా? ఈ 2 రోజులు మీరు ఎంజాయ్ చేసినా మీ టైం అయిపోతుంది, మీరు ఎంజాయ్ చేయకపోయినా మీ టైం అయితే అయిపోతుంది. నా డ్యూటీ నేను చేసుకుంటా, భోజనం పెడతాం, టిఫిన్ పెడతాం, యాత్ర చేస్తాం, వెళ్ళిపోతాం. మీరు నిజంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనస్సుతోనే ఆస్వాదించేదానికో మీ డబ్బులకు న్యాయం చేసిన వల్ల అవుతారు. అట్లానే మీరు కూడా పొద్దున 6 గంటలకు వెళ్తామన్నారు, ఒక సలహా ఏం చెప్పినట్టే నైట్ లో వెళ్ళిపోదాం. బీర్కోట్ నుంచి ట్రావెల్స్ మేము తీసుకున్నామండి. ఆ ట్రావెల్స్ మేనేజ్మెంటు అన్నీ మాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్తున్నాడండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు. అతను చెప్తూనే ఉంటున్నాడు, మేము వింటున్నాము. అంతలోనే యాదగిరిగిట్టకు రీచ్ అయ్యామండి. ఇక్కడ యాదగిరిగిట్టలో భూలక్ష్మి లాడ్జ్ అని చెప్పి ఉందండి, అక్కడికి మేమందరం కూడా చేరుకున్నామండి. చూడండి, ఇక్కడ అందరం లగేజ్ అంతా తీసుకుని ఈ లాడ్జ్కి అయితే వచ్చేసామండి. ఇది కళ్యాణ మండపము, ప్లస్ రూమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. మేము ఇక్కడ అందరం కూడా ఇక్కడికి రీచ్ అయ్యి అందరం ఎవరి ఊరి రూమ్లోకి వాళ్ళందరం షిఫ్ట్ అవుదామని చెప్పి లగేజ్ అయితే అంతా తీసుకుంటున్నామండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, సుమారుగా 50 మంది వరకు మేము కలిసి ఈ ప్రయాణాన్ని అయితే కొనసాగించామండి. అందరూ కూడా మమ్మల్ని చూసి ఎంతో సంతోషించారండి. మేము కూడా చాలా ఎంజాయ్ చేశామండి. హలో, చూసారండి, ప్రొద్దు ప్రొద్దునే యాదగిరిగుట్ట నరసింహస్వామి యొక్క ఆలయం యొక్క అందాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో మాకు అక్కడి నుంచి అసలు కదలాలని చెప్పి అనిపించలేదండి. చూస్తుండగానే తెల్లారిపోయిందండి. మేము బీర్కూర్ నుంచి ట్రావెల్స్ మాట్లాడుకున్నామని చెప్పాం కదండి, అయితే ట్రావెల్స్ మేనేజ్మెంట్ మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు కదండి. వీకెండ్లో వచ్చామని చెప్పి శని ఆదివారాల్లో వచ్చాం కాబట్టి చాలామంది జనం ఉంటారు, మీరు టిఫిన్ చేసి దర్శనానికి బయలుదేరండి అని చెప్పి అతను చెప్పడంతో మేము కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుదామని చెప్పి అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేస్తున్నాం. చూడండి, చాలా చాలా సంతోషంగా అయితే మేము ఈ ట్రిప్పునైతే చేసామండి.
ఇంకా ముందు ముందు నేను అన్ని ముచ్చట్లు మీకు చెప్తూ ఉంటానండి. బ్రేక్ఫాస్ట్ తింటూ అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఏం బ్రేక్ఫాస్ట్ అండి? పూరి విత్ బేసన్. అందరు తినడంలో చాలా బిజీ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడగలరు. పురుషోత్తం ఫ్రీ, ఎండన పెట్టుకో. పూరి విత్ బేసన్తో మా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిందండి. ట్రావెల్స్ తీసుకొని మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నామని చెప్పాం కదండి. ఇలా మనం ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రదేశాలు చూడవచ్చు, మన హెల్త్ కూడా బాగుంటుందండి. బయట మేము ఎక్కడా కూడా హోటల్స్లో అసలు టిఫిన్స్ కానీ భోజనాలు కానీ ఏమీ కూడా చేయలేదండి. ఈ విధంగానే అందరం కూడా ఇలా వారు చేసిన వేడివేడి వంటల్ని తింటూ మా టూర్ని అయితే ఎంజాయ్ చేశామండి. తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చేంత వరకు మాకు మీల్స్ కూడా రెడీ చేసి పెట్టారండి. మేము టిఫిన్ చేసిన తర్వాత యాదగిరి గుట్ట పైకి ఎక్కామండి. చూడండి, చూడటానికైతే చాలా చాలా బాగుందండి. దాదాపుగా చాలామంది చూసే ఉంటారండి, కానీ మేము ఏ విధంగా వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామన్నది మీకు తెలియాలని చెప్పి నేను మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, వీకెండ్స్లో వెళ్ళాం కదండి, శని ఆదివారాలు చాలా అంటే చాలా జనం ఉన్నారండి. మాకైతే దర్శనానికి కూడా చాలా లేట్ అయిందండి, ఎక్కువగా జనం ఉండటం వల్ల. ఎప్పుడు కూడా వీకెండ్స్లో మాత్రం వెళ్ళకండి, మనకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వీకెండ్స్ కాకుండా వేరే రోజుల్లో వెళ్ళాలండి. చూసారండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ అనేది ఉన్నాయి. మేమైతే చూడగానే చాలా ఆశ్చర్యపోయామండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ అందరం కూడా కూర్చున్నామండి. కూర్చొని కాసేపు ఆ దేవుని యొక్క ఆలయం యొక్క విశేషాన్ని వీడియో తీద్దామని చెప్పి నేను ఇక్కడ అంతా కూడా వీడియో తీస్తున్నాను. చూడండి, భక్తుల బాధి భక్తుల సంఖ్య అధికంగా ఉన్న కారణాన దర్శనం అనంతరం మీ యొక్క కూలీల వాహనాల్లో కొండకింది వెళ్లి కొండకింది ఉన్న భక్తులకు భక్తుల రద్దీ కారణంగా మీ యొక్క చిన్నపిల్లలు దర్శన చూసుకోవడం సౌకర్యం కలదు. మీ యొక్క తుడుకోళ్ళు కెమెరాలు బ్యాగులు గ్రామంలో భద్రపరుచుకొని ఆలయంలోనికి రాగలరని మనవి. నరసింహస్వామి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. మేము తిరిగి వెళ్ళాలని చెప్పి అందరం కూడా లడ్డు పులిహోర ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరామండి. ఎత్తైన కొండపై ఆ నరసింహస్వామి యొక్క ఆలయం యొక్క అందాలు చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవండి. తర్వాత ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం చెప్పండి? స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి. ఆ విశేషాలు కూడా నేను ఇప్పుడు నీకు చూపిస్తూ ఉంటాను. వినోద్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు? మీదకి వెళ్తున్నాడ? ఎక్కడికి వెళ్తున్నాడు? మీదకి వెళ్తున్నాడ? స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం.
సాయిలు చెప్పు. ఇన్నే ఉంటుంది, మన టైం అవుతుంది. స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మనకు పోగానే ముందుగా శ్రీవారి యొక్క పాదాలు ఉంటాయండి. అక్కడ అందరు కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారండి శ్రీవారి పాదాలకు. చాలా జనం ఉన్నారండి ఇక్కడ కూడా. అందరూ ప్రతి ఒక్కరు కూడా గోవింద గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ గోవింద అంటూ ఇక్కడ గోవింద నామాలను తలుచుకుంటూ మెట్లయితే ఎక్కారండి. చూసారా, మేమందరం కూడా కలిసి ఆ గోవిందుని నామస్మరణతో స్వర్ణగిరిలో ఉన్న ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అందరం కలిసి వెళ్ళామండి. ఎప్పుడు కూడా సామూహికంగా వెళ్తేనే ఏ పనైనా చేస్తేనే బాగుంటుంది, ఎంతో ఎంజాయ్ చేస్తాము అని చెప్పి నేను మీకు చెప్తూ ఉంటానండి. చాలా వీడియోల్లో నేను చెప్పానండి. అందుకే మేమందరం కూడా ఫ్రెండ్స్తో ఈ విధంగా అందరం కలిసి వెళ్తూ ఉంటామండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అందరం కూడా చిలుకూరు బాలాజీకి వెళ్ళామండి. చిలుకూరుకు వెళ్ళేసరికి మాకు నైట్ అయిపోయిందండి. అక్కడ సత్రంలో రూమ్ ముందుగానే బుక్ చేసి పెట్టారండి మేనేజ్మెంట్ వారు. అందరం కూడా సత్రంలో పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయామండి. ఉదయం లేవగానే మనకందరికీ కావాల్సింది ఏంటండి, ముందుగా టీ కాఫీతో మన పనినైతే స్టార్ట్ చేస్తాం కదండి. ఉదయాన్నే టీ తాగగానే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందని చెప్పి మా మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడ మాకు టీ తాగేవారికి టీ, కాఫీ తాగేవారికి కాఫీ, మిల్క్ తాగేవారికి మిల్క్, ఇలా అందరికీ కూడా అరేంజ్మెంట్ చేశారండి. మేమందరం టీ కాఫీలు తాగిన తర్వాత చిలుకూరులో ఉన్న బాలాజీ యొక్క దర్శనం చేసుకున్నామండి. తర్వాత వచ్చి టిఫిన్స్ చేశాము. ఇక్కడ చూడండి, మేమందరం అయితే నవ్వుతూ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేశామండి. కామెంట్స్ ఎక్కడ పెట్టే నేను ఇద్దరిది అవన్నీ కొడుకు అడలలో దిగల మొగలలో దిగుతుంది. అందరికీ తెలిసిందే కదండి, గుడుల్లోకి ఆలయాల్లోకి వెళ్తే ఫోన్లు కానీ కెమెరాలు కానీ అలా ఉండదని చెప్పి. అందుకని చెప్పి మేమందరం కూడా ఏ విధంగా పార్టిసిపేట్ చేశాము ఈ టూర్లో అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు కొన్ని కొన్ని క్లిప్స్ చూపించానండి. ఇంకా చాలా చోట్లకు వెళ్ళామండి, కానీ మాకు టైం లేదు కదండి, వీడియో కూడా చాలా పెద్దదవుతుందని చెప్పి చిన్నగా షార్ట్కట్లో మీకు అంతా కూడా చూపించానండి. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం అయిన తర్వాత అందరం భోజనాలు చేసిన తర్వాత తిరిగి బయలుదేరామండి. నైట్ గడ్డ గణేష్ హైదరాబాద్లో ఉన్న గడ్డ గణేష్కి కూడా వెళ్ళి ఆ గణేషుని యొక్క దర్శనం కూడా చేసుకున్నామండి. రిటర్న్లో అయితే మేము ట్రావెల్స్లో చాలా చాలా ఎంజాయ్ చేశామండి. పిల్లలు, పెద్దలు, తర్వాత కపుల్స్ చాలా డ్యాన్సులు అయితే చేశామండి.
కపుల్స్, చిన్నపిల్లలు, పెద్దవారు అందరం కూడా చాలా ఎంజాయ్ చేశామండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 50 మందిమి కలిసి. అది ప్రత్యేకంగా మేమందరం కూడా వైశ్యులమండి. ఇలా అందరం కలిసి ట్రావెల్స్ తీసుకొని మేము మా టూర్ని అయితే ఎంజాయ్ చేశామండి. మేమందరం కూడా వైశ్యులం కదండి, అందుకే జై వాసవి అంటూ ఒకసారి అమ్మవారిని తలుచుకున్నామండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుంటాను.